విశాఖపట్నం వారి ప్రాంతానికి చెందిన ఏడు వార్డుల కార్పొరేటర్లు ఇన్ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అందరూ కేకులు కట్ చేసి తమ తమ వార్డులలో పేదవారికి చీరలు దుప్పట్లు పుస్తకాలు అల్పాహారాలు కంటి పరీక్షలు వివిధ కార్యక్రమాలు చేసి జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనికి కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మహిళలు, ముసలి వాళ్ళు అత్యుత్సాహంగా పాల్గొని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కీర్తించారు. జేజేలు కొడుతూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆనంద్ గారు ఈ ఉచిత కంటి వైద్య శిబిరం జరుగుతున్నది. నేను డాక్టర్ సంధ్య, కన్సల్టెంట్ ఆప్థల్మాలజిస్ట్, సర్జన్, హాస్పిటల్. ఇక్కడ జరుగుతున్న ఉచిత కంటి వైద్య శిబిరంలో ప్రజలందరినీ చెక్ చేసి వాళ్ళకి ఎవరికైనా సరే విజన్ లోపం ఉంటే, వాళ్ళకి ఏమైనా కెట్రాక్ట్ ఉందా, గ్లకోమా ఉందా అని చూసి, కెట్రాక్ట్ ఉన్నట్టయితే వాళ్ళు షుగర్ ప్రొఫైలు, బీపీ ప్రొఫైలు అన్నీ చూసి అంతా నార్మల్గా ఉంటే వాళ్ళని కెట్రాక్ట్ సర్జరీకి తీసుకెళ్ళడం అవుతుంది. వీళ్ళందరికీ కూడా కెట్రాక్ట్ కిమ్స్ ఐకాన్లో ఆనంద్ గారి ఆధ్వర్యంలో ఆయన కంప్లీట్గా వాళ్ళకి ఉచితంగా ఆపరేషన్ చేయిస్తారు. నేనే చేస్తాను వాళ్ళందరికీ కూడా. ఆల్రెడీ మేము లాస్ట్ టైము క్యాంప్లో కూడా అందరికీ ఉచితంగా కెట్రాక్ట్ సర్జరీస్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ చూపు కూడా చాలా మంచిగా వచ్చింది. అందరూ మంచిగా ఫాలో అప్ అవుతున్నారు. ఫీజు ఏమైనా కలెక్ట్ చేస్తారు మేడం? ఫీజు అలా ఏం కలెక్ట్ చేయడం లేదు, అంతా కంప్లీట్గా ఫ్రీ. మీన్స్ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి ఆపరేషన్ అయ్యి డిశ్చార్జ్ అయ్యే వరకు అంతా కూడా కంప్లీట్గా ఫ్రీగా జరుగుతుంది. అలాగే వాళ్ళకి కళ్ళద్దాలు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు యాభై వసంతాలు ఉత్సవ సందర్భంగా ఆయనకి ఈరోజు మేము లేబర్ గేట్ దగ్గర పుట్టినరోజు జరుపుకున్నాము. ఇంత మంది కార్మికుల మధ్యలోనే జరుపుకోవడం చాలా హర్షణీయం. ఆయన పేదల మనిషి, పేదరికం అనేది అందరికీ కూడా నిర్మూలించాలి, వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలి, సంక్షేమాలు అందరూ పేదలకు అందాలి అనేసి ఎల్లప్పుడూ పేదలతోనే ఆయన అమేకమై ఉంటారు. ఈరోజు అందుకు మనం ఈ కార్మికులతో ఈరోజు జన్మదినాన్ని జరుపుకోవడం ఈరోజు మన ప్రీతం నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 50వ జన్మదినోత్సవాలు 59వ వార్డులో మా గంగానగర్ కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మా గంగానగర్ మహిళా సంఘం ఆధ్వర్యంలో సీనియర్ నాయకులందరూ కలిసి ఈ చీరల పంపిణీ కార్యక్రమం పెట్టడం, దానికి ముఖ్య అతిథిగా మమ్మల్ని పిలిచి ఈ కార్యక్రమం చేయడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు చాలా మరెన్నో పుట్టినరోజు జరుపుకొని ఆయన జీవితకాలం ముఖ్యమంత్రిగా మన ప్రజలందరికీ సేవలు అందించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఇక్కడ కేక్ కటింగ్ చేసి అందరి సమక్షంలో జరుపుకోవడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని సాగిన ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా గంగానగర్ మహిళా సంఘానికి, మా కార్యకర్తలకి, నాయకులకి, అభిమానులకి అందరికీ కూడా, ప్రజలందరూ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. చెప్పండి. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఏదైతే డిసెంబర్ 21 ఉన్నదో ఆ రోజున ప్రతి ఒక్కరు కూడా, ప్రజలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ప్రతి ఒక్కరు ఒకరు సంక్రాంతి కానీ దీపావళి పండుగలో జరుపుకునే సందర్భం మనం చూస్తున్నాం. దేనికోసం ప్రజలు ఎంత ప్రేమ అభిమానం చూపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పైన అంటే, ఆయన చేస్తున్న సేవలు, ఆయన ఇస్తున్న సంక్షేమ పథకాలు, ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, ఏదైతే నేను చెప్పి చేస్తారని మాట ఇచ్చి ప్రతి మాటని కూడా నెరవేర్చుకున్నారు, ఆ మాటకి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి మనిషి, ప్రతి చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఆయన అనుభవాలని నేర్చుకుని, కొడుకుగా కానివ్వండి, ప్రతి అక్కగా కానివ్వండి, చెల్లిగా కానివ్వండి, మేనగాడుగా కానివ్వండి, ప్రతి ఒక్క రిలేషన్లో కూడా ఆయన ప్రతి ఇంట్లో ఉన్నారని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఏదైతే సంక్షేమం ఆయన పెట్టారో, ఏదైతే సచివాలయం వ్యవస్థ ఆయన పెట్టారో, ప్రతిదీ కూడా సక్సెస్ఫుల్గా నెలకొంది. ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా, ఏ ముఖ్యమంత్రి కూడా ప్రతి ప్రజలు కూడా ఏ కళకి
ఏది కూడా లేనంత కడి వినేరు లేనటువంటి పథకాలు తెచ్చిపెట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. రాబోయే రోజుల్లో కనీసం 30 సంవత్సరాల పాటు కూడా ఆయన సీఎంగా ఉండాలని, అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో మా ప్రియత నాయకులు ఆడారి ఆనంద్ గారు ప్రతి నిమిషం కూడా మా వెన్నంటే ఉంటూ అభివృద్ధికి ఏదైతే సంక్షేమం ఒక కన్ను అభివృద్ధికి ఒక కన్ను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో ఆ దిశలో మేము పనిచేస్తూ సంపూర్ణ సహకారం ఆడారి ఆనంద్ గారి దగ్గర తీసుకుంటూ సుమారు 6 కోట్ల రూపాయలని వార్డుల అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది. మరో 3.5 కోట్లు స్కూల్స్కి అభివృద్ధి కోసం పెట్టడం జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.